ఇక అది జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ నిర్ణయ వ్యతిరేక సభ. ఆమె నోట దేశభక్తుల గుండెలు మండేలా పాక్పాట. కానీ ప్రముఖులకు ఆమె ఎవరో తెలియదంట. నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదట. కాసేపు నిజమే నమ్మదాం. జాతీయ స్థాయి సభా వేదికను ఆమె ఎలా అధిరోహించింది? అధిరోహించింది పో. ఆమె చేతికి మైక్ ఎవరిచ్చారు? ఇచ్చారు పో. ఎవరో తెలియని వ్యక్తికి మైక్ ఎందుకు ఇచ్చారని పెద్దలు ఎందుకు ఆలోచించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికినా కొద్దీ అనుమానన చెదలు జనం బుర్రలను తులిచేస్తుంది, దేశభక్తుల నెత్తురును మండిచ్చేస్తుంది. ఎందుకంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. నిరంతరం భారత్ పై విషంగక్కే శత్రుదేశానికి మద్దతుగా జయ జయధ్వానాలు, అది కూడా చారిత్రక ఫ్రీడమ్ పార్కులో వందలాది మంది పాక్ జిందాబాద్ అంటూ నినాదాలు. సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతో జరిగిన ఆందోళన సభలో అమూల్య అనే యువతి వేదికపై పాకిస్తాన్ దేశభక్తిని చాటుకున్న సంగతి తెలిసిందే. కాగా చిక్కమలగూరు జిల్లా కొప్ప తాలూకా శివపుర గ్రామానికి చెందిన అమూల్యను పోలీసులు అరెస్టు చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేసి జుడిషియల్ కస్టడీకి పంపించారు. కాకపోతే సిఏఏ వ్యతిరేక కార్యకర్త అమూల్య లియోస్ చర్యతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ తరహా సంఘటనలు పెరుగుతున్నాయి. దేశంలో ఉంటూ దేశం కల్పించే సౌకర్యాలు అనుభవిస్తూ పాక్ కు మద్దతుగా మాట్లాడుతున్న కుహానా దేశభక్తులు, ఉదారవాదులు పెరిగిపోతున్నారు కాబట్టి. అయితే బెంగళూరు సంఘటన పలు ప్రశ్నలను తెర మీదకి తెచ్చింది. అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు? పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే అమూల్యకు ఈ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకుడు ఇమ్రాన్ పాషా చెప్పడం ఇక్కడ గమనార్హం. ఆమెకు ఆహ్వానమే పంపలేదని, ఆమె వేదికపై ఎలా మాట్లాడిందో అర్థం కాలేదని ఆయన చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అది సేవ్ ఇండియా పేరుతో సిఏఏ ఎన్ఆర్సీ ఎన్ఆర్పీలకు వ్యతిరేకంగా ఆందోళన సభ, దేశంలోని రాజకీయ మేధావి ప్రముఖులు పాల్గొంటున్న సభ. అలాంటిది ఎవరు పడితే వాళ్లు వేదికను ఎలా అధిరోహిస్తారు? నిర్వాహకుల్లో ఎవరికో ఒకరికి తెలియకుండా అమూల్య వేదిక ఎక్కి మైక్ తీసుకుని మాట్లాడిందన్నది జనం చెవిలో పూలు పెట్టడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ రక్షణ పోరుతో జరిగిన సభలో అమూల్య చేసిన వ్యాఖ్యలతో వేదిక మీద ఉన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆమె నుంచి మైక్ లాక్కుందామని ప్రయత్నించారు. కానీ ఆమె వదలకుండా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిందనుకోండి. కాకపోతే ఇటీవల ఒక సభలో ఓవైసీ మాట్లాడుతూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తమ పిల్లలను పెంచుతామని ప్రకటించారు. చావుకైనా సిద్ధమన్నారు. సిఏఏ అనేది ఓ మతానికి వ్యతిరేకంగా చేసిన చట్టమా? కాదు. పోనీ చట్టం చేసింది మోదీనా? లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిజంగా చట్టాన్ని వ్యతిరేకిస్తే బీజేపీ సర్కార్ను వ్యతిరేకించాలి. కేవలం మోదీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది బహిరంగ రహస్యం. అయితే నాకేమీ తెలియదని చెప్పే ప్రయత్నం చేశారు ఓవైసీ. కానీ గతంలో మతపరంగా ఆయన మాట్లాడిన తీరు, వందే మాతరం అనను అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది కూడా అమూల్య వెనుక సిఏఏ వ్యతిరేకుల హస్తం ఉందేమో అన్న అనుమానాలకు తావిస్తోంది. कि कैसे कोई किसी और मुल्क की तारीफ में कोई नारे लगा सकता है. और अफसोस इस बात का है कि ये लोग जो अपने आप को बड़े लिबरल समझते हैं, बड़े अपने आप को आजाद ख्याल के समझते हैं, वो सबसे नाखलक है, सबसे ज्यादा बदतमीज है और सबसे ज्यादा इनको संविधान के बारे में कुछ नहीं मालूम. और इन्हीं लोगों की वजह से, इनके इस बदबख्ताना हरकतों की वजह से.
ఇక కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం అన్నది అడుక్కుంటే వచ్చేది కాదని వారిన్ పఠాన్ అన్నారు. మేం కేవలం 15 కోట్ల మందిమే ఉన్నాం, కానీ మీ 100 కోట్ల మందికి సరిపోతాం. అంటే 15 కోట్ల మంది స్వాతంత్రం కోరుకుంటున్నారా, ఎవరి నుంచి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పఠాన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అదే వేదికపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. గతంలో అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మొదటిసారి ఈ వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు గడివిస్తే పోలీసులను పక్కకు తప్పిస్తే ముస్లింల తడాఖా ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అక్బరుద్దీన్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆయన షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు. తర్వాత మళ్లీ ఎన్నికల సమయంలో 15 నిమిషాలు గడివిస్తే చాలు, రుజువు చేస్తామని రెండోసారి సవాల్ చేశారు. ప్రస్తుతం అదే ధోరణిలో పఠాన్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు అమూల్యకు నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారము జరుగుతోంది. కానీ నక్సల్స్ ప్రభుత్వాలతో పోరాడతారు, కానీ శత్రుదేశాన్ని ఎప్పుడూ పొగడరు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు, కానీ దేశాన్ని వ్యతిరేకించరు. అలాంటి దాఖలాలు లేవు. ఎందుకంటే తన కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చాలాసార్లు చెప్పానని, ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని ఆమె తండ్రి వాపోయారు. ఈ నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక ఉద్యమాల వెనుక పాక్ హస్తం ఉందేమో అన్న కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మరోవైపు బెంగళూరు సభలో పాక్ జిందాబాద్ నినాదాలు నిజమైన దేశభక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. రాజకీయ ప్రముఖులు పాల్గొన్న సభలో పాతాన్ జిందాబాద్ నినాదాలు ధ్వనించాయంటే అర్థమేంటి? భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే పాకిస్తాన్కు జయకొట్టాలని అర్థమా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత 7 దశాబ్దాలుగా దేశంలో ఏదో విధంగా అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతుంది అన్నది ప్రపంచమెరిగిన సత్యం. అందుకోసం ఉగ్రమూకలను పెంచి పోషిస్తుంది అన్నది నిజం. కానీ పాక్ పన్నాగాలను దేశం అడుగడుగునా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో సీఏఏ వ్యతిరేకులను పాక్ ప్రేరేపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ఉగ్రవాదుల సెక్యులరిజం, మరోవైపు పఠాన్ అక్బరుద్దీన్ లాంటి వాళ్ల మతాల మధ్య చిచ్చుపెట్టే ధోరణులు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనకు దారితీస్తోంది. ఇదేదో అనూహ్యంగా జరిగిన పరిణామం కాదని, ఇది చాప కింద నీరులా ఉదారవాదం మాటున పెరిగి పెద్దదవుతుందన్న విషయం పాలకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.